మరి రోడ్డు సెంటర్ నిల్చుంటే డేంజర్ ఏమో? బిల్డప్ రా, గీ మాత్రం బిల్డప్ ఉండాలి అన్న. మరాడు బ్రేక్ అయిపోతే? అందుకే మేకులేసిన కారు సీదా ఇటు వస్తుంది, మేకుల మీదకెక్కి పంచర్ అవుతుంది, కారు పక్కకు పోతుంది. ఒకవేళ టైర్ మేకు పైన ఎక్కకపోతే కారు కిందకి నిన్ను నొక్కుతుంది. అసలే టెన్షన్ ఉంటే కలపట్లేపే చుప్పు చాలే. ఏ పగట్, ఆడొస్తుండ్రా. అరే మేకెక్కలేరా? Who is that? Sayed! Sayed Khan! Mahi liver! Liver gada na lavaru! Edo odbe aad innad ga urko. Emra? Teen boyfriend jabbadas personality handi? Kheer endra? Man lekuna zero size lo. Awa na! Nu asal daggoddu! Inke em daggdam ra? Inka daggite jachpota na doctor. Oh! Anna! Ukate guddu! Finish! Ever? Neena? Awa na! Ah! Kada na! Hey! నీకు దమ్ముంటే రాబే చూసుకుందాం. మగానైతే గాన్నాగు ఆగిపోయిండేదిరా. నీకు పౌరుషం ఉంటే రాబే చూసుకుందాం. మగానైతే గాన్నాగు. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తమేంబేదే అన్న. నీదే నా ఫోనేగా? హలో ఏసేయమని చెప్పు. ఏసేయమని చెప్పు. పొద్దున 7 గంటలకల్లా ఏసేయాలి. పైసలు ఎంతైనా పర్వాలేదు, ఏసేయమని చెప్పు. ఎట్లిచ్చినారా? అదేనంటే నాకు తెలుసుబే. ఎమ్రా రెడ్ బుల్ వేసేసింది, మనం పోద్దాం. ఏమ్రా పిలుస్తుండు? బాగున్నా, చూసుకుందాము. చూసినవారా అన్న ఇష్ట? నేను రెచ్చిపోన్నా. ఫ్రెండ్సా, కాంప్రమైజా? నో కాంప్రమైజ్, ఓన్లీ మహి. ఇందకేంట్రా వేసేయమంటున్నావు? 8 గంటలకల్లా వేసేయాలా? ఈనాడు పేపర్ అన్నా, పొద్దున 8 గంటలకు వేసేయమన్నా. నువ్వు చెప్పు, లేదంటే సాక్షి చేయించుకుంటా. స్టూపిడ్ మహి, లెట్స్ గో. వేయ్ అన్నా, సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు, డాక్టర్లు డాక్టర్లే పెళ్లి చేసుకుంటారు. మరి మాస్ వంటి వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటారే? మీలాంటి 3G లెవెల్ వల్ల, మాలాంటి 100% లవ్లు లవ్ ఫెయిల్డ్ అయిపోతున్నాయన్నా. మీకెందుకే మా హైదరాబాద్ పోరీలు? ఏడో అమెరికాకి వెళ్ళి వచ్చి ఈడ పోరీలు బడాయిస్తే మాలాంటి లోకల్ టాలెంటెడ్ ఏమైపోవాలన్నా? నీకెందుకే, నీకెందుకే దీని 1 లక్ష రూపాయలు జీతం? నా వంటోడికి ఇది పడితే నా లైఫ్ సెటిల్ అయిపోతుందన్నా. జర సోచాయించరాది, నీ కాలు మొక్త బాంచ చూడన్నా, ఆలోచించన్నా, నా లైఫ్ సెటిల్ అయిపోతుందన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్. హై డూడి, చూసినావు యాదగిరి? చూసినా అన్న. తోసిందే గాక దూడా గీడా అంటుండు. వాట్సాప్ అన్న, నువ్వు నీ సాఫ్ట్వేర్. మన జోకరే, లోఫరే, పాపరే, కానీ లోకల్. నువ్వు మళ్ళా రబిట్టా, నీ సంగతి చూస్తాం. అరే యాదగిరి, ఎమోషనల్ కాకురా. ఈ సైజు 0 గాని, ఈడు రేంజ్ 20 రా. ఇది కొంచెం చల్లగా ఉన్నట్టుంది గానీ ఎట్లనో ఉంది. అరే అన్న, బండిది బండిది, రండి రారే. Let's go.
నాతో ఒకసారి మాట్లాడాలి మహి. అక్కర్లేదు. కావాలంటే నన్ను చంపేయి మహి, కానీ నేను చెప్పేది పూర్తిగా విన్నాక చంపేయి. కమన్ మహి. వదలు మహి, వదలను. ఒకసారి వదిలేశాను, ఈసారి వదులుకోలేను. నా మాట విను మహి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పేది విను మహి. లెట్ ఇట్ గో ప్లీజ్. నీ పన్ను చూసుకో బాస్. మహి, నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు. 20 మినిట్స్, 10 మినిట్స్, అట్లీస్ట్ 2 మినిట్స్ మహి. ఒక్కసారి నేను చెప్పేది విను మహి. తీసుకోండి, ఇంకే తన్ని వదులు. రేయ్ స్టాప్ ఇట్. ఫీడర్ మహి, నీకోసం నా చేయి పట్టుకున్నాడు, ఆల్రెడీ ఇంకొకరిని చూసుకున్నావా? అయినా వీడికి నీకు ఏంటి సంబంధం? అయినా మా బాస్. బాసా? బాస్ అయితే ఆఫీసులో చూసుకోవాలి, కానీ ఇలా పర్సనల్ విషయాల్లో దూరితే నా సంగతి నీకు తెలుసుగా. గోపి మాట్లాడాలన్నావు కదా. చేసిన చిన్న తప్పు కాదు. ఎవరి కోసం నేను వదులుకున్నాను, అది ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది. తను నాకు హ్యాండ్ ఇచ్చాక కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థం కాలేదు. నాకు బుద్ధి వచ్చింది, సిగ్గు లేకుండా తప్పు చేశాను, అందుకే సారీ చెప్పడానికి సిగ్గుపడకూడదు అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ రా. ప్రేమ అంటే ఏదో అనుకున్నాను, కానీ అసలు ప్రేమ అంటే ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది మహి. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ మహి, ఐ స్వేర్ నేను వదిలి వెళ్ళను మహి. ప్లీజ్ ప్లీజ్ మహి. మహి నేను చెప్పేది విను మహి, నా మాట కాదనుకో మహి. ఒక్కసారి ప్లీజ్ నా మాట విను మహి. ఐ స్వేర్ మహి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నీకు బేసిక్గా రియాలిటీ అర్థం కావట్లేదు. వాడు చెడిపోయిన మంచివాడు కాదు, మంచిగా నటిస్తున్న చెడ్డవాడు. మంచి చెడు రెండు టెంపరరీయే. ఎవడూ పర్మనెంట్గా మంచివాడిగా ఉండడు, ఎవడూ పర్మనెంట్గా చెడ్డవాడిగానే ఉండిపోడు. నా టీచర్ చెప్తూ ఉండేది. హౌ అబౌట్ యువర్ టీచర్? క్రిష్, నాకు హెల్ప్ చేయాలి. నేనేం చేయాలి? మీ ఇద్దరికి పెళ్లి చేయాలా? కాదు క్రిష్, ఇంతకుముందు చేసిన తప్పులు ఈసారి చేయకూడదు అనుకుంటున్నాను. నాకు లవ్ గేమ్ రూల్స్ నేర్పించవా? ఎందుకు కంత్రి నవ్వు? ఓ, అన్నీ నీకే తెలిసిన బిల్డప్పా. ఓకే, నా లైఫ్ నా గేమ్, నేనే ఆడతాను. గెలిస్తే గెలుస్తా, ఆడితే ఆడిపోతా. ప్లీజ్ క్రిష్, హెల్ప్ చేయవా ప్లీజ్? ఓకే, కానీ నాకు తెలుసు వెళ్ళేదారి టఫ్గా ఉంటే టఫ్గా ఉన్నవాళ్ళు ముందుకెళ్తారు. నేను చాలా టఫ్. గుప్పి ఫోన్. వాడు ఫోన్ చేయగానే నువ్వు లిఫ్ట్ చేయకు, 2-3 సార్లు ఫోన్ చేయని. ఓకే, అర్థమైంది. మళ్ళీ వాడి మాట్లాడు, నీ ఎక్సైట్మెంట్ తెలియకూడదు. చెప్పు. ఫోన్ ఎత్తవే, ఎక్కడున్నావు? నేనా? మీటింగ్. మీటింగ్ లో ఉన్నాను. సరే, రేపు ఈవినింగ్ కలుద్దామా? రేపు ఈవినింగ్ 6 o'clock ఫోన్ చేయి. 6 o'clock ఫోన్ చేయి, టైం చెప్తాను. మై గాడ్, ఫస్ట్ టైం వాడు డిఫెన్స్ లో పడ్డాడు. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఫోన్ చేసినా వడిలోకి మాట్లాడవడు తెలుసా? థ్యాంక్ యూ క్రిష్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే క్రిష్, అవసరమైతే ఫోన్ చేస్తాను. బాయ్.